అద్భుతమైనటువంటి రోహిణీ నక్షత్రం ఇవాళ కృష్ణస్వామి వారు ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి నక్షత్రం ఈ రోహిణీ నక్షత్రం నాడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా మనం స్మరించినట్లయితే మనకు ఉండేటటువంటి సకల విధమైన మానసిక శారీరక వాచికమైనటువంటి అనారోగ్యములన్నీ కూడా నశిస్తాయి అందుకనే సుఖయోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుల వారికి ఈ లీలలన్నీ కూడా అద్భుతంగా వర్ణించారు అప్పటికి భాగవత సప్తాహం మొదలై 5 రోజులైంది 5 రోజులైనప్పటికీ పరీక్ష నరేంద్రుడు అంటారు సుఖయోగీంద్రుడితో శక్తోదమపి నబాధతే ఆ కృష్ణలీలా వర్ణనలన్నీ కూడా నీవు నాకు అనుగ్రహిస్తున్నావు కనుక నేను 5 రోజుల పాటు నీళ్లు కూడా తాగలేదు అయినప్పటికీ నాకు ఆకలి దప్పిక లేదు ఆ అమృతాన్ని కృష్ణామృత రసాన్ని నేను భాగవత రసాన్ని ఆస్వాదిస్తున్నాను ఆ భాగవత రసాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అది అమృతము అందుకనే శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో చెప్తారు పరీక్షన్ మహారాజుకి మృత్యువు లేకుండానే కదా కావాల్సింది అందువల్ల దేవతలందరూ కూడా ఏం చేశారు అంటే స్వర్గలోకంలోంచి అమృత కుంభాన్ని తీసుకొచ్చారు అమృత కుంభాన్ని తీసుకొచ్చేసి ఆ సభలో అడుగుతారు అయ్యా పరీక్షిత్తికి మేము ఈ సుధా కుంభాన్ని ఇస్తాము మీ యొక్క కథా కుంభాన్ని మాకు ఇవ్వాల్సింది అంటే భాగవత కథని స్వర్గలోకానికి ఇవ్వండి స్వర్గలోకంలో ఉండేటటువంటి సుధా అమృతాన్ని మీకు ఇస్తాము అన్నారు వీళ్ళందరూ అన్నారు చాలేవయ్యా ఇచ్చిపుచ్చుకునే దానికి సమానంగా ఉండాలి క్వ కథ క్వ సుధా మీ అమృతం ఎక్కడా మా యొక్క భాగవత కథ ఎక్కడా మీ అమృతం కంటే మా భాగవత కథామృతం ఎన్నో రెట్లు గొప్పది సమానమైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవచ్చు రూపాయికి 100 పైసలు ఉంటాయి కానీ రూపాయికి 1 పైసా ఎక్కడా ఉండదు మీ అమృతానికి మా కథకి ఏమాత్రమూ సాదృశ్యం లేదు మీరు కూడా కావాలంటే మీరు అమృతం తాగారు కనుక మీరు కూడా ఇక్కడ కూర్చుని భాగవతామృతాన్ని వినండి ఆస్వాదించండి అని చెప్తారు అప్పుడు దేవతలు కూడా ఆ భాగవత కథామృతాన్ని స్వీకరిస్తారన్నమాట అటువంటి వాటిల్లో ఎన్నో లీలలు ఆ లీలలన్నీ కూడా మనం స్మరిద్దాం శ్రీవారిని చక్కగా ప్రార్థన చేద్దాం దాంట్లో దధిభాండ లీల అని ఆ దధితో నిండి పెరుగుతూ ఉన్నటువంటి కొండలని పరమాత్మ శ్రీకృష్ణ స్వామి వారు పగలగొట్టాడు అనేటువంటి ఒకనొక లీల దానికి సంబంధించినటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసి ఇటువంటి లీలలన్నీ కూడా కృష్ణస్వామి వారు చేస్తున్నారు అంటే మన ఇంట్లో ఉండేటువంటి పసిపిల్లలు కూడా ఆ బాలకృష్ణ స్వరూపములే వారందరూ కూడా అల్లరి చేస్తూ ఇలాంటి పనులే చేస్తున్నారు అంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ కూడా ఆనాడు మనం ద్వాపరయుగంలో చూసామో లేదో ఈనాడు మన ఇంట్లో మన కుటుంబంలో చూద్దాము మన పసిపిల్లల ద్వారా అటువంటి లీలలన్నీ కూడా మనం ఆస్వాదించి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదామనేటటువంటి ఒక నిశ్చయంతో ఈ యొక్క ఈ శ్లోకములన్నీ కూడా భాగవతంలో ఉండే శ్లోకములన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ఉంటాం ఈ భాగవతంలో దశమస్కంధం అనేటటువంటిది వాంగ్మయమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ముఖస్వరూపము ముఖారవిందం దశమం ప్రఫుల్లం ప్రఫుల్లమైనటువంటి ముఖారవిందమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖారవిందమే శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధము అని చెప్తారు అటువంటి దశమస్కంధంలోని ఆ దధిభాండలీలకు సంబంధించినటువంటి శ్లోకములను మనం పారాయణ చేసి శ్రీవారిని చక్కగా ప్రార్థిద్దాం శ్రీమద్భాగవతే దశమస్కంధే దశమస్కంధే నవమాధ్యాయః నవమాధ్యాయః శ్రీశుక ఉవాచ ఏకదా ఏకదా గృహదాసీషు గృహదాసీషు యశోదా యశోదా నందగేహినీ నందగేహినీ కర్మాంతర కర్మాంతర నియుక్తాసు నియుక్తాసు నిర్మమంత నిర్మ స్వయం దధి స్వయం దధి యాని యానీహి యాని యానీహి గీతాని గీతాని తద్బాల తద్బాల చరితాని చ చరితాని చ దధి నిర్మంథనే దధి నిర్మంథనే కాలే కాలే మరంతి మరంతి తాన్యగాయత తాన్యగాయత సౌమం వాసః సౌమం వాసః పృథుకటి తటే పృథుకటి తటే
बिभ्रति बिभ्रति सूत्रनद्धम सूत्रनद्धम पुत्रस्नेह पुत्रस्नेह स्नुतकुचयुगम स्नुतकुचयुगम जातकंपंच जातकंपंच सुभ्रूः रज्वाकर्ष रज्वाकर्ष श्रमभुज श्रमभुज चलतु चलतु कंकणौ कंकणौ कुंडले च कुंडले च भिन्नं वक्त्रं भिन्नं वक्त्रं कबर विगलतु कबर विगलतु मालती मालती निर्ममंथा निर्ममंथा ताम सन्यकामः सन्यकामः आसाद्य आसाद्य मथ्नन्तीं मथ्नन्तीं जननीं जननीं हरिः हरिः गृहीत्वा गृहीत्वा दधिमन्थानं दधिमन्थानं नियषेधतु नियषेधतु प्रीतिमावहन् प्रीतिमावहन् तमङ्कम् तमङ्कम् आरूढम् आरूढम् अपाययतु अपाययतु तनम् तनम् नेहस्नुतम् नेहस्नुतम् सस्मिता सस्मिता मीक्षति मीक्षति मुखम् मुखम् अतृप्तम् अतृप्तम् उत्सृज्य उत्सृज्य जवेन जवेन साययौ साययौ उत्सिच्यमाने उत्सिच्यमाने पयसी पयसी वधिश्रिते वधिश्रिते संजातकोपः संजातकोपः पुरितारुणाधरम् पुरितारुणाधरम् सन्दस्य सन्दस्य दद्भिः दद्भिः दधिमन्थ दधिमन्थ भाजनम् भाजनम् भित्त्वा भित्त्वा मृषाश्रुः मृषाश्रुः दृषदश्मना दृषदश्मना जघास जघास हय्यङ्गवम् हय्यङ्गवम् अन्तरङ्गतः अन्तरङ्गतः उत्तार्य उत्तार्य गोपी गोपी सुश्रुतम् सुश्रुतम् पयः पुनः पयः पुनः प्रविश्य प्रविश्य सन्दृश्य च सन्दृश्य च दध्यमत्रकम् दध्यमत्रकम् भग्नम् भग्नम् विलोक्य विलोक्य स्वसुतस्य स्वसुतस्य कर्म ततु कर्म ततु जहास जहास सञ्चापि सञ्चापि न तत्र न तत्र पश्यति पश्यति उलूखलाङ्घ्रेः 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 उपरि व्यवस्थितम् उपरि व्यवस्थितम् मर्काय कामम् मर्काय कामम् ददतम् ददतम् शिचिस्थितम् शिचिस्थितम् हय्यङ्गवम् हय्यङ्गवम् शौर्य शौर्य विशङ्किते क्षणम् विशङ्किते क्षणम् निरीक्ष्य पश्चात् निरीक्ष्य पश्चात् सुतमागमतु सुतमागमतु जनैः इति श्रीमद्भागवते श्रीमद्भागवते दशमस्कन्धे दशमस्कन्धे नवमाध्याये नवमाध्याये आदितः आदितः अष्टौ श्लोकाः श्लोकाः అద్భుతమైనటువంటి దధిభాండ లీల అని త్రేతాయుగంలో రామచంద్రమూర్తితో కలిసి ఉన్నాడు ఆంజనేయ స్వామి తన సభ్యులందరితో కలిసి అంటే ఇతర వానర వీరులతో కలిసి మరి అదేవిధంగా ద్వాపరయుగంలో కూడా ఉండకపోతే ఎట్లా ద్వాపరయుగంలో రామచంద్రమూర్తి కృష్ణస్వామివారిగా ఆవిర్భవిస్తే మరి హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులందరూ కూడా ఆయనతో కూడానే ఉన్నారట అందుకనే ఈ కృష్ణస్వామి వారు ఆ పాలు పెరుగు తాను తిన్నంత తింటాడు తన గోపాలకులందరికీ కూడా పెడతాడు ఎందుకంటే గోపాలకులందరూ ఎవరు అంటే 33 కోట్ల దేవతలే భూమాత ఆ నారాయణమూర్తిని స్మరించింది వెళ్ళి ప్రార్థించింది ఎందుకంటే రాక్షసులు ఎక్కువైపోయినారు రాక్షస భావాలు ఎక్కువైపోయినాయి ఇటువంటి భారాన్ని నేను మోయలేకుండా పోతున్నాను ఎందుకంటే మంచివాళ్ళు ఎంతమందినైనా నేను మోయగలను చెడ్డవాడు ఒక్కడున్నా మోయలేను ప్రపంచమంతా కూడా చెడ్డవాళ్లే తయారైపోయినారు మంచి చెప్తే వినరు ధర్మాన్ని ఆచరించరు సత్యాన్ని పలుకరు ఎప్పుడు కూడా కామక్రోధ లోభమోహ మదమార్సమ్యంతో ఉంటారు ఇటువంటి మానవులు ప్రపంచంలో పూర్తిగా తయారైపోయినారు ఈ భూమి నాకు భారంగా ఉన్నది ఈ భారాన్ని హరించకపోతే
నేను మోయలేను అని భూమాత గోరూపాన్ని ధరించి గోమాతగా ఒక వెళ్ళి ఆ నారాయణమూర్తిని ప్రార్థించిందన్నమాట. ఆవిడతో పాటు బ్రహ్మగారు వచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు, ఇంద్రాదేవతలందరూ కూడా వచ్చారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను అవతరిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఆ బృందావనంలో మీరందరూ కూడా దేవతలందరూ కూడా వెళ్ళండి అని అన్నారన్నమాట. వారందరూ కూడా వచ్చేసేసారు, వాళ్లే గోపాలకులు. సరే మరి ఇంతకుముందు ఆ త్రేతాయుగంలో ఉన్నారు కదా ఆంజనేయ స్వామి, అప్పటికే ఉన్నారుగా ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉన్నారు కనుక మీ వానర సైన్యంతో మీరందరూ కూడా స్వామి ఎక్కడుంటే అక్కడికే వస్తారు కనుక మీరందరూ కూడా రండియ్యా అన్నారు. కాబట్టి వారందరూ కూడా వచ్చేసారు. అందువల్ల వారందరికీ కూడాను కృష్ణస్వామి వారు పాలు పెరుగు వెన్న తాను తిన్నంత తింటాడు, పారబోసినంత పారబోస్తాడు, ఆ కోతులకు పెడతాడు, వానరాలకు పెడతాడు, అదే పని చేస్తున్నట్ట. ఉలూఖలాంఘ్రేహే ఉపరి వ్యవస్థితం మర్కాయ కామం దతతం శిచిస్థితం. ఆ ఉట్టిలో ఉన్నటువంటి ఆ పెరుగంతా కూడా వెన్నంతా కూడా తనతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారందరికీ కూడా పెడుతున్నారట. ఎందుకంటే గత యుగంలో ఎంతో సేవ చేశారు ఈ మర్కట శ్రేష్ఠులు, వానర శ్రేష్ఠులు. కాబట్టి వీరికి మంచి బలం కావాలి అంటే పాలు పెరుగు వెన్న బాగా పెట్టాలి అని వాళ్ళకు కూడా పెడుతున్నారట. ఆ పాలు ఆ వెన్న ఎటువంటిది అంటే హయ్యంగము అనేటువంటి విశేషణం చెప్పారు. హయ్యంగము అంటే హ్యస్తన గోదోద్భవము అని అంటారు. అది ఎప్పటిదో 10 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో వెన్న కాదు. ఆ వెన్న ఎప్పటిది అంటే నిన్నటి పాలతో తయారైనటువంటి వెన్నట. నిన్న పాలను బాగా కాచి ఆ మీగడ తీసి తోడి వేస్తే పెరుగు వస్తే ఆ పెరుగు మీద ఉండేటువంటి వెన్నను అంటే నిన్న తయారైనటువంటి ఆ మీగడతో తయారు చేసినటువంటి ఆ వెన్నట ఎంత మధురంగా ఉంటుందో. అసలే అనేకమైనటువంటి గోవులు ఆ గోవుల యొక్క క్షీరంతో తయారైన వెన్న అంటే అది కనుక తిన్నట్లయితే బలానికి అంతే లేదు. అందువల్ల వానర వీరులందరూ కూడా దేవతలందరూ కూడా ఈ యొక్క భూభారాన్ని తగ్గించడానికి కృష్ణ పరమాత్మకి సహాయంగా ఉండటానికి ఈ భూమి మీద అవతరించారు కనుక వీరందరూ కూడా మంచి బలవంతులు కావాలి, అంతేకాదు మేధావంతులు కావాలి అనే ఉద్దేశంతో వారందరికీ కూడా పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని అందరినీ కూడాను రక్షించాలి. ఎందుకనే అంటే ఏం చేశారు అంటే ఆ యశోదాదేవి పాలిస్తూ మధ్యలో ఆయన్ని ఆపేసిందిన, పక్కన కూర్చోబెట్టిందిన. ఎందుకు అంటే అక్కడ పొయ్యి మీద పాలు కాస్తోంది, ఆ పాలు కాస్తా పొంగి పొయ్యిలో పడతాయేమో అనే ఉద్దేశంతో పొయ్యి దగ్గరికి వెళ్ళటం కోసం ఆ పాలిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మను పక్కన కూర్చోబెట్టిందిట. వెంటనే కోపాన్ని ఆయన అభినయించి అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకెళ్ళి తీసుకొని అక్కడ ఉండే ఆ పెరుగు కుండను కాస్త పగలగొట్టాడు. ఇది దశభాండ లీల అంతే. ఆవిడ ఏమీ కూడాను ఈయన మీద కోపాన్ని చూపించలేదుట. అటువంటి ఆ మహాతల్లి యశోదాదేవి ఆవిడ యొక్క ఆ నందనుడైనటువంటి కృష్ణస్వామి వారు తన తోటి బాలకులు అందరితో కలిసి అటువంటి లీలలు ఎన్నో చేశారు. ఆ కృష్ణ పరమాత్మ మనలందరినీ కూడా రక్షించాలి అని కృష్ణస్వామి వారి యొక్క స్వరూపులైనటువంటి శ్రీవారు ప్రపంచాన్ని విషూచిక మహామారి అనేటటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి నుంచి అత్యంత శీఘ్రంగా బయటపడవేయాలి అని మనం ఆ రోహిణీ నక్షత్రం నాడు ఇవాళ శ్రీవారిని ప్రార్థన చేద్దాం.